నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆగస్టు నెల వృషభ రాశి ఫలితాలు గురువుగారు సంచారం ఎలా ఉంటుంది శనిగ్రహ సంచారం ఎలా ఉంటుంది రాహు కేతు ఇవి ఎక్కువ భాగం తీసుకుంటాం ఎందుకంటే గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి సంవత్సరం పడుతుంది అలాగే శని రెండున్నర సంవత్సరాలు కానీ మారడం అలాగే రాహుకేత్ర ఇద్దరు కూడా ఒకటిన్నర సంవత్సరాలు కానీ మారడం అందుకని ఇవి కాస్త పెద్ద గ్రహాలుగా మనం ట్రీట్ చేస్తాం వాటి యొక్క సంచారం తర్వాత అన్ని గ్రహాల సంచారం కూడా తీసుకుని రాశి ఫలితములు చెప్పడం జరుగుతుంది నెలవారీ రాశి ఫలితములు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు గురువుగారి యొక్క విశేషాలు చెప్పుకుందాం గురువు యొక్క సంచారం ఇప్పుడు గురువు గారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో ఎనిమిది ధనుర్ రాశిలో అంటే ఎనిమిదో ఇంట్లో అష్టమ స్థానంలో సంచరించేటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం వృషభ రాశి వారి మీద ఏ విధమైనటువంటి యొక్క ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకునేది ధనుర్ రాశిలో సంచ అంటే అష్టమ అష్టమం అంటే అష్ట కష్ట నష్టాల స్థానం ఆరోగ్య స్థానం మరి ఆరోగ్య స్థానంలో సంచరిస్తూ ఉంటే ఆరోగ్యం ఏం బాగుంటుందండి అని మనం చెప్పకూడదు శుభగ్రహం గురువు కాబట్టి వృషభ రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు వాడు శుభగ్రహం ఇప్పుడు ఏం చెప్పాలి మరి దీనికి మన అన్నం ఏం చెప్పాలి అష్టమస్థానం చాలా బాగా ఉంది అని చెప్పాలి అష్టమస్థానం అంటే ఆరోగ్య స్థానం ఆరోగ్యస్థానం బాగా ఉంటుంది కాబట్టి ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం మూలంగా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత ధన కుటుంబ విద్య వాకు ఈ కారకుడైనటువంటి వాడు గురువు అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది పైగా ఈ గురువుగారు అష్టమస్థానాధిపతి కాదు వృషభ రాశి వాళ్ళకి లాభాధిపతిపతి కూడా గురువే ఎందుకంటే మెయిన్ రాశికి అధిపతి కూడా గురువే కాబట్టి లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అష్టమంలో ఉంటూ సువర్ణమూర్తిగా ఉంటూ వృషభ రాశి వారికి ఎంతో మేలు చేయబోతున్నాడు చాలా శుభప్రదంగా ఉంది యోగదాయకంగా ఉంది వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా శని శని గ్రహం యొక్క సంచారం ఎలా ఉంది శని గ్రహం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇలా మనం గురువుగారి దగ్గర సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అన్నీ బాగా ఉంటాయి లాభాధిపతి అష్టమాధిపతి ఆయన సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఇంకేం కాదు వృషభరాశి వారికి చాలా బాగా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది శనిగ్రహం శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి భాగ్యాధిపతి భాగ్యస్థానాధిపతి శని తర్వాత దా తర్వాత పదో స్థానాధిపతి కూడా శని ఆయన మకర రాశిలో స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు మరి ఏం చెప్పుకోవాలి నేను కూడా చెప్పగల మీరే చెప్పొచ్చు భాగ్యాధిపతి భాగ్యంలో సంచరిస్తూ ఉంటే భాగ్యంగా ఉండదండి భాగ్యాన్ని ఇస్తాడు శని అట్లాగే ఆయన ఇంకా ఎట్లా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శనిగ్రహం కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి యొక్క సంచారం శనిగ్రహ సంచారం ఋషభ రాశి వారికి ఆదాయం కూడా చాలా బాగానే ఉంటుంది సమకూరుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా బాగా అభివృద్ధి ఉంటుంది వృషభ రాశి వారికి భాగ్యరాజ్యాధిపతి కాబట్టి భాగ్యరాజ్యాధిపతి అంటే యోగకారకుడైనటువంటి వాడు ఆయన ఇప్పుడు దీంట్లోనే ఉంటూ మకర రాశిలోనే ఉంటూ రజితమూర్తిగా పైగా రజితమూర్తిగా ఉండటం మూలంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి వారికి శని యొక్క సంచారం ఈ ఆగస్టు నెలంతా కూడా తర్వాత రాహు రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మిథున రాశిలో సంచారం అంటే ఏమిటి ఈ వృషభ రాశి వారికి మిథున రాశి రెండోది అవుతుంది అంటే ద్వితీయంలో అవుతుంది అంటే వాక్కు స్థానం ధనస్థానం విద్యాస్థానం అవన్నీ కూడా రెండవ స్థానం రెండవ స్థానంలో రాహు వచ్చి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సంచారం అంతగా యోగించదు ఎందుకంటే మరి రెండింటి రాహు ఉన్నాడంటే అంతగా యోగించదు సామాన్యమైనటువంటి ఫలితంగా ఉంటుంది రాహు యొక్క సంచారం కేతు యొక్క సంచారం ఎలా ఉంటుంది కేతుగ్రహం ఇప్పుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ కొద్దిగా ఈ రాహు యొక్క సంచారం మూలంగా అంతగా అనుకూలం లేదు కాబట్టి కొద్దిగా జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి స్పాండలైటిస్ ఏదంటారే అలా అది కూడా కొంతవరకు కాస్త పొడసూపేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏదో పైక మహానారాయణ తైలాలైన అలాంటి కొన్ని ఉంటాయి అవి చక్కగా అప్లై చేసుకోండి ఈ నెల తర్వాత మెల్లిమెల్లిగా ఈ రాశి ఫలాన్ని బట్టి ఇది నయమైపోతూ ఉంటుంది మళ్ళీ మనకి రాహు రేపు సెప్టెంబరు ఆఖల్లో మా రాశి మార్పులు దాని సంచారం మారుతున్నాడు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత అప్పుడు బాగా ఉంటుంది వృషభ రాశి వారికి రాహు కూడా అనుకూలంగా ఉంటాడు ఇంకా కేతు కేతు యొక్క సంచారం ధనుర్ రాశిలో ఉంది అంటే వృషభ రాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి అష్టమ రాశి అవుతుంది వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అవుతుంది కాబట్టి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అందులో తామ్రమూర్తిగా ఉన్నాడు అని చెప్పాలంటే ఏం చెప్తాం అంత అనుకూలంగా ఉండదు అని చెప్పాలి అంతే శాస్త్రం ప్రకారం ఎందుకంటే అష్టమ అదే అష్టమస్థానం అందులో తామ్రమూర్తిగా ఉన్నాడు కేదు కాబట్టి అంత అంత యోగదాయకం కాదు అని చెప్పాలి అయితే ఇంకో కోణంలో కూడా ఆలోచన చేయాలి మనం ఒక్క కోణంలోనే ఆలోచన చేసి రిజల్ట్ వెంటనే చెప్పడానికి అవకాశం లేదు చాలా కోణాలు ఉంటాయి జ్యోతిశాస్త్రంలో అవన్నిటిని కూడా పరిశీలన చేసి అన్ని కోణాల్లో కూడా ఇది ఏ ఏమాత్రం కలిసి రాదు అన్నప్పుడు మాత్రమే నాయన ఇది కలిసి రావటం లేదు ఏదో ఈ దేవుణ్ణి కొలుచుకోండి ఈ స్తోత్రం చదువుకోండి అని మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రెండవ కోణం ఇంకో కోణంలో ఆలోచన చేస్తే కేతువు ఛాయాగ్రహం ఎవరితోటి కలిసి ఉన్నాడు ధనురాశిలో గురువుగారితో కలిసి ఉన్నాడు గురువుగారికి అది స్వక్షేత్రం స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క శుభగ్రహ శుభగ్రహం అయినటువంటి గురువుగారితో కేతువు కలిసి ఉండటం మూలంగా కేతువు ఛాయాగ్రహం అవటం మూలంగా గురువుగారి ఫలితాన్ని కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది గురువు యొక్క ఫలితాలు మనకి చాలా బాగా ఉన్నాయని చెప్పినని ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడని మనకు అర్థమవుతూనే ఉంది కనుక గురు ఫలితాలే కేతువు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అతనితో కలిసి ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కేతు ఫలితాలు బాగా ఉంటాయి రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి సంచారం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటకము రాత్రి ఏమో సింహం కర్కాటకం అంటే మూడోది అయింది మూడోది అంటే సంపద ఇస్తాడు అని అర్థం అంటే రవి గనక మూడింటి సంచారం చేస్తే సంపదప్రదము అని చెప్పిన శాస్త్రం చేస్తాం మీకు మూడింటిలోనే సంచారం చేస్తున్నాడు వృషభ వారికి తప్పకుండా చాలా బాగా ఉంటుంది శుభ శుభప్రదంగా ఉంటుంది మంగళప్రదంగా ఉంటుంది సంపదల్ని ఇస్తాడు ఆరోగ్యం ఆ సంపద ఆరో అంటే ఏమిటి ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యాన్ని ఇస్తే చాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు మనకి మిగతా దాన్ని ఏం చేసుకుంటాం అనారోగ్యంగా ఉన్నవాడికి ఎన్నుకోటి ఉంటే మాత్రం ఉంది అందువలన ఆరోగ్య భాగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్పది ఆ భాగ్యాన్ని ఇస్తాడు రవి ఇప్పుడు మూడింటి సంచారం చేసినాడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సింహరాశి ఆయన సొంత రాశి ఆయన స్వక్షేత్రం రవికి కాబట్టి అది బాగానే ఉంటుంది కాబట్టి మొత్తం ఆగస్టు నెల మొత్తం మీద బాగానే ఉంటుంది రవి సంచారం అలాగే కుజగ్రహ సంచారం ఎలా ఉంటుంది కుజగ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశి అంటే వృషభ రాశి వారికి మీనరాశి ఏమవుతుందండి ఏకాదశి స్థానం అవుతుంది కాస్త ఏకాదశిలో ఉండేవాడు అనుకూలంగా ఉంటుంది తర్వాత మేషంలోకి ప్రవేశిస్తారు నెక్స్ట్ హాఫ్లో ఈ వ్య మేషం అంటే ఏమిటి ఇప్పుడు వృషభ రాశి వారికి మేషరాశి అంటే వ్యయరాశి వ్యయరాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే సరే అదే అంటే వృషభ వృషభ రాశిలోకే ప్ర మేషరాశి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి వ్యయంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అది అంతగా అనుకూలమైనటువంటిది కాదు అయితే ఇంకో కోణంలో ఏం చూస్తామంటే మేషరాశి కుజరా కుజుడికి స్వక్షేత్రమైంది అసలు అంటే వృషభ రాశి వారికి వ్యయాధిపతే కుజుడు కాబట్టి వ్యయాధిపతి వ్యయస్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ సంచారం చేయబోతున్నాడు నెక్స్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కాబట్టి ఆ కోణంలో చూస్తే కుజ సంచారం బాగానే ఉంది కొంతవరకు అనుకూలంగా ఉన్నది వృషభ రాశి వారికి అని చెప్పాలి శుక్రుడు యొక్క సంచారం శుక్ర సంచారం మిథున రాశిలో సంచలన చేస్తూ ఉంటారు ఆయన కాబట్టి ఆ మిథున రాశి ఇప్పుడు చెప్పుకున్నారు రెండింటి సంచారం అవుతుంది శుక్రుడు రెండులో రెండింటి సంచారం చేస్తూ ఉంటే గోచారంగా భాగ్య అన్నిస్తాడు శుభప్రదము లక్ష్మీప్రదము మంగళప్రదము కాబట్టి శుక్ర సంచారం చాలా బాగా ఉంది అందులో మీ రాశికి అధిపతి శుక్రుడు వాడి యొక్క అనుగ్రహం మీ రాశికి పూర్తిగా ఉంది రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే ఏదన్న ఆలోచన బనలేదు మీరు ఆలోచించవలసినటువంటి పని లేదు తర్వాత బుధగ్రహం బుధగ్రహం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటకం మూడో మూడవది అవుతుంది కాబట్టి మూడింట అంటే ఆ విక్రమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు బాగా ఉంటుంది శుభవ్యయం చేయిస్తాడు అంటే ఇంట్లో శుభకార్యాలు లేదైనా కొనుక్కోవటము ఇల్లు కొనుక్కోవటము పొలం కొనుక్కోవటం ఇది ఇలాంటివి చాలా బాగా చేయిస్తాడు అట్లాగే తర్వాత పదహారవ తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశ సింహరాశిలో ప్రవేశిస్తాడు అప్పుడు బుధుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు అంటే అది నాలుగో స్థానం అవుతుంది వృత్తి స్థానం అవుతుంది తర్వాత మంచి చదువులో కూడా బాగా విజ్ఞానవంతులు అవుతారు విజ్ఞానాన్ని స మనం పొందాలి అనేటువంటి ఒక జిజ్ఞాస పెరుగుతుంది విద్యార్థుల్లోనూ పెద్దల్లోనూ రీసెర్చ్ స్కాలర్స్కి బుధుడు ఇక విద్యార్థులు పర్వాలేదు బాగానే ఉంది కొద్దిగా శ్రద్ధ చూపండి ఎందుకంటే గురుబలం చాలా బాగా ఉంది మీకు సువర్ణమూర్తిగా గారు ఉన్నాడు వి విద్యాకారకుడైనటువంటి వాడు సుమూర్ణ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ర్యాంకుల్లో పేస్ అవుతారు మంచి సీట్లు వస్తాయి ఇబ్బంది ఏమీ లేదు ఈ యొక్క వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా వ్యాపారం కూడా చాలా బాగా ఉంటుంది అంటే కరోనా సమయంలో వ్యాపారాలన్నీ వసోట ఉంటుంది వసోట లేదని మూసేస్తున్నారు ఏమిటి అని అంటే ఉన్న ఉన్నప్పుడే ఆ వ్యాపారం బాగా ఉంటుంది యాకృష్ణలో అట్లాగే స్త్రీలకు కూడా గురువు యొక్క అనుగ్రహంతో బాగుంటుంది కళాకారులకు బా పర్వాలేదు వ్యవసాయదారులకి కూడా కుజుడు యొక్క అనుగ్రహంతో భూదేవి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ధనకారకుడు అయిన గురువు అనుగ్రహం శని అనుగ్రహం బాగుంది కాబట్టి మీకు పంటలు బాగా ఉంటాయి వ్యవసాయదారులకి ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది అది తర్వాత ఇక్కడ ఒక్క ఒక్క విశేషం చెప్తాను చాలామంది ఏంటంటే నిరుద్యోగులకి తర్వాత ఈ సంతాన స్థానం వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పిన అడగటం జరుగుతుందని మాకు ఛానల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ నేను తమరికి మనం చేసేది ఏంటంటే ఈ ఈ యొక్క విశేషాలు ఎక్కువగా చెప్పాలంటే భార్యాభర్తల సంతాన స్థానం విషయంలో భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలు పరిశీలన చేసి సంతాన స్థానం అంటే లగ్నం నుంచి ఐదో స్థానం తొమ్మిదో స్థానం అలాగే చంద్రుడి నుంచి ఐదో స్థానం తొమ్మిదో స్థానం తర్వాత అంశచక్రంలో ఈ స్థానాలు ఈ స్థానాలను ఎవరైనా చూస్తున్నారా లేదా ఆ స్థానంలో ఏదైనా శుభగ్రహాలు కాకుండా వేరే గ్రహాలు రావు కానీ కుదురు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందువల్ల ఆలస్యంగా ఆ పీరియడ్ పోని సంతాన స్థానాన్ని ఇచ్చేటువంటి వాడి యొక్క దశ ఎప్పుడు వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఎన్నో వేరీ వేసుకుని సంతానం గురించి చెప్పాల్సి ఉంటుంది ఆయన అందుకోసం అని చెప్పినని ఈ నెల రోజులకు ఉండేటువంటి యొక్క రాజ ఫలితాల్లో అవి చెప్పడం అంత భావ్యం కాదు అని నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఎవరి వీటికి ఈ నిరుద్యోగంలోనూ సంతాన స్థానంలోను ఇలాంటివి అన్ని ఉద్యోగ స్థానం కావాలంటే పదో స్థానంలో ఎవరున్నారు అలాగే అంశలో పదో స్థానంలో ఎవరున్నారు నాలుగులో ఎవరున్నారు ఈ రెండు కూడా చూసుకుని ఏ గ్రహం పరిస్థితి నడుస్తుందో పుట్టినప్పుడు ఇప్పుడు ఏ గ్రహం నడుస్తున్నారో అక్కడ ఇది గోచార ఫలితాలు అక్కడ ఒరిజినల్గా ఏ మహాదశ నడుస్తుంది అంతర్దశ నడుస్తుంది విదశ నడుస్తోంది ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే అప్పుడు మనం ఉద్యోగాన్ని ఎప్పుడొస్తాయి అసలు ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేసుకుంటాడా ఏది కలిసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అవి చూసి చెప్పాలి ఏదో మీకు ఈ నెలలో ఉద్యోగం వస్తుందండి అని నేను చెప్పాను అనుకోండి వారు వారికి ఏం సార్ మీరు చెప్పింది మాకేం కానీ జరగలేదండి ఈ నెలలో ఉద్యోగం లేదండి అని అంటారు అందుకోసం అవన్నీ చూడాలి సంతానం కూడా ఇందా చెప్పాను అలాగే చూడాలి ఈ రెండు కూడా అలా విశేషాలు ఒరిజినల్ జాతకాలను కూడా పరిశీలన చేసి క్షుణ్ణంగా అప్పుడు చెప్పుకోవాలని మనం చేస్తున్నా ఇక మాసాధిపతులు దగ్గరికి పెద్ద మాసాధిపతులు ఈ కొత్తిగా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడైనాడు చంద్రుడంటే మనకి చక్కగా తలసిన పనులెందు జయం శుభకార్య ప్రసంగములు మంచి భో సుఖ భోజనం మంచి వార్తలు వినటం వ్యాపార లాభాలు ఉద్యోగ లాభం వ్యవహార లాభం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు కృత్తిగా నక్షత్రం వాళ్ళకి ఆగస్టు నెలలో ఇవ్వబోతు ఉన్నాడు వీడు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి సూర్యుడి యొక్క ఆరాధన ఆది చద స్తోత్రం కానీ సూర్యుడి యొక్క అష్టోత్తరంతో అర్చన కానీ ఇవి చేసుకోండి అట్లాగే రోహిణీ నక్షత్రం వాళ్ళకి మాసాధిపతి ఇక్కడ కూడా కొంతమంది జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను నేను చెప్పేవి మాసాధిపతులు ఇప్పుడు కొంతమంది ఏంటంటే రోహిణీ నక్షత్రానికి చంద్రుడి అధిపతి కదండీ మీరు ఏమిటి అని చెప్పారు మీరు అని చెప్పి కొంతమంది చెప్పచ్చు దయచేసి శుక్రుడు నేను చెప్పేది మాసాధిపతి ప్రతి నక్షత్రానికి ఒక మాసానికి ఒక అధిపతి గ్రహం ఉంటాడు తొమ్మిది గ్రహాల్లో ఇరవై ఏడు నక్షత్రాలకి మాసాధిపతులుగా వస్తారు వాళ్ళు అందువల్ల ఈ మాసం అధిపతి రోహిణీ నక్షత్రాన్ని శుక్రుడు అంతవరకే కాబట్టి ఈ శుక్డు యొక్క ఫలితాలు ఏంటంటే శుభకార్యాలు గృహంలో కలిసి రావటం తర్వాత కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహ లాభాలు పరీక్షల్లో జయం గృహ జీవితానందం ఇవన్నీ కూడా శుక్రగ్రహం ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఉన్నారు వారు లక్ష్మీ అష్టోత్రం కానీ లేదా చంద్రస్తోత్రం కానీ ఏది దది సంగతిభం శ్రీరాధాల శంభం ఆది ఒక ఇరవై సార్లు కానీ జపించండి అట్లాగే అది మీకు మంచి దీన్ని ఇస్తుంది తర్వాత కుజుడు కోసం అని చెప్పిన సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చదువుకోండి మంచిది తర్వాత మురగశిరా నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు రవి మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి అందరూ చెప్పగలను ఉద్యోగ ప్రయత్నాలు తర్వాత అధికారులతోటి యొక్క పరిచయం ధైర్యం ధనలాభం తర్వాత ఈ విజయం స్థాన చలనం శుభంగా ఇలాంటివి కొన్ని జరిగేటువంటి యొక్క విశేషాలు నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఇవ్వబోతు ఉన్నాడు ఈ యొక్క ఆగస్టు నెలలో ఆదిత్య హృదయ స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు మనకి ఆయన భిక్ష మనకి ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్లో వస్తాయి లేదంటే పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా చదువుకోని తప్పకుండా వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు సంప్రాప్తించ చేయవలసిన